మన చిరంజీవి గారు సార్ ప్లీజ్ రెస్పాండ్ సార్. ఈరోజు ఒక పత్రికలో అన్ని వ్యవస్థల్లో ఒక నిమిషం సార్ మంచి చెల్లు ఒక నిమిషం. ఈరోజు ఒక పత్రికలో బొత్స సత్యనారాయణ మీద బొత్స సత్యనారాయణ గారు మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద చాలా సానుభూతి కురిపిస్తూ ఆయనకి అస్సలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని ఆయన కుటుంబానికి విలువ లేకుండా పోయిందని ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే అసలు రాలేదని ఆ తర్వాత ఆయన అసలు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆయనకు ఏమాత్రం అనుకూలంగా పనులు జరగడం లేదని చివరికి ఆయన ఒక ట్రాన్స్ఫర్ కూడా చేయించలేకపోతున్నాడని ఆయన చదివినటువంటి కాలేజీ ప్రైవేటీకరణ కూడా అద్దుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని కావాలనే ఆయన దూరం పెడుతున్నారని ఇలా రకరకాలైనటువంటి దాంతో చాలా సుదీర్ఘమైనటువంటిది బొత్స సత్యనారాయణ గారి మీద చాలా సానుభూతి చూపిస్తూ పాపం బొత్స గారు అని చెప్పి ఒక పత్రికలో వచ్చింది. సరే పేరు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఎందుకంటే రోజు అవే వస్తున్నాయి కాబట్టి. అంటే చివరికి రాజకీయ పార్టీలతోటి ఎంతో క్లోజ్గా ఎలైనవి ఉన్నటువంటి పత్రికలు వాళ్ళ పనుపున అంటే పేరేమో పత్రికా స్వేచ్ఛ పేరేమో పత్రికా స్వేచ్ఛ వాళ్ళు చేసేటువంటిదేమో ఆ పార్టీ లేదా ఆ పార్టీ ప్రయోజనాలు కాపాడడం లేకపోతే ఆ కులానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడడం ఈ విధమైనటువంటి ధోరణి ఇది ఎంతకు ఎక్కడికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఆ పార్టీ ఏ పార్టీనైతే అది సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు వెళ్ళిపోకుండా బయటకి వాళ్ళు కనుక వాళ్ళు వెళ్ళిపోయేట్లయితే వాళ్ళని హెచ్చరించేటువంటి విధంగా వార్తలు రాయడం ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉంటుందో దాంట్లో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా అంటే పత్రికా స్వేచ్ఛ అనటం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ చిరంజీవి గారు ఇది? సార్ ఇప్పుడు దాకా పెద్దలందరూ చెప్పారు కదా, గతంలో అయితే మీరు చెప్పినట్టు కమ్యూనిస్ట్ పార్టీ అంటే విశాలాంధ్ర, మార్క్సిస్ట్ పార్టీ అంటే ప్రజాశక్తి, ప్రజల కోసం సమాజంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని బయటికి తెలియజేస్తూ మార్పు కోసం పనిచేసినాయి అనేది గతంలో వాస్తవంగా జరిగినాయి సార్. మేము చదివేటప్పుడు అయితే ఎందుకంటే ఆ పేపర్లో రాస్తే ఈ ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ రేట్లు పెరగటం వల్ల నష్ట కష్టాలు ఉన్నాయి, ఈ ఛార్జీలు పెంచడం వల్ల పేద వర్గాలు ఇబ్బంది పడుతున్నారు అనేవి. కానీ పత్రికా రంగంలో మీరు అన్నట్టు 80 తర్వాత 90లో గ్లోబలైజేషన్ వల్ల కానీ టెక్నాలజీ ఓవర్గా డెవలప్ అవటంతో కానీ ఎక్కడో పారిశ్రామికవేత్తలు రావటం సార్ మన దగ్గర ఉండేటువంటి ఎక్కడో గ్లోబలైజేషన్ వల్ల మనకు వచ్చి పడింది ఏముంది సార్, దాని పరోక్ష ఇన్ఫ్లుయెన్స్ కూడా మన దగ్గర ఉండేటువంటి దుర్మార్గం బలిసిపోయే పరిస్థితి వచ్చింది అది అన్ని టెక్ట ప్లీజ్. ఇప్పుడు దాని నుంచి ఉత్పన్నమయ్యి ఎదుగుకుంటూ వచ్చినాయి సార్. ఒక పత్రిక ఒక పార్టీని అధికారంలో దించడంలో కానీ ఒక పార్టీని అధికారంలోకి తేవటంలో కానీ ఒక ముఖ్యమంత్రిని కూల్చడంలో క్రియాశీలకమైన పాత్ర వహిస్తున్నాయి అంటే మీకు పత్రికలకున్న విలువ ఏమిటో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది సార్. ఎందుకంటే పత్రికలు అసలు వాటి వర్క్ ఏంది, అది నిజంగా అవి చేస్తున్నాయా లేవా అనేది ఇప్పుడు చర్చలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది వాటి పని అవి చేస్తే మనం ఈనాటి చర్చ కార్యక్రమం అవసరంలా. అవును, అంటే నాయకులు కన్నా ఇప్పుడు ప్రజలు చాలా ముందు ఉన్నారు, అంతేగా మనకన్నా 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు ప్రజలు. పత్రికలు మీరు అన్నారు ఒక అంశం తీసుకొచ్చారు, యథార్థంగా అది జరిగిందా లేదా అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టండి. కానీ రాయటంలో ఏ పత్రిక అయినా తన ఇష్టానుసారం ప్రజలు ఇది గమనిస్తున్నారా దీన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చూసుకోవట్లేదు సార్. ఎక్కడ ఏ విషయాన్ని కూడా కుండబద్దలు కట్టినట్టు చెప్పటం పక్క నుంచి కుతంత్రాలతో ఎవరైతే ఎవరి వల్ల అయితే సమాజానికి ఇబ్బంది ఉందో వాళ్ళని భుజాన వేసుకొని ముందుకెళ్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. మీరు ఒకటి చదివి ఎగ్జాంపుల్ వినిపించారు, అవును, కానీ అది 100% కరెక్ట్. ఎందుకంటే ఆ పత్రికకి ఆ వ్యక్తులకు ఉన్న సంబంధాలు సమాజంలో అందరికి తెలిసినవే, అది కాదంటలా. కానీ ఎటువంటి వ్యక్తినైనా గొప్ప వ్యక్తిగా మలచటంలో గొప్పగా దాన్ని పదే పదే చూపించటంలో పత్రికలు నిజంగా సమాజానికి మీరు అన్నట్టు ఇబ్బందికరమైన పరిస్థితికి తీసుకెళ్తాను అన్నమాట యథార్థం సార్. అంటే మేలు కన్నా కీలకు చేస్తున్నాయి, కొందరు మేలు కన్నా వ్యక్తులు మేలు కన్నా కీడ ఎక్కువ చేస్తున్నాయి, కీడే ఎక్కువ చేస్తున్నాయి 100%. అది
ఎందుకంటే చాలా విషయాలు పత్రిక ద్వారా సామాన్యుడి కాని నుంచి విద్యావేత్త వరకు తెలుసుకోవచ్చు సార్ ఎందుకంటే అంత సమూలమైన సమాచారాన్ని అయి మనకి ఒక రోజులో గతంలో ప్రపంచంలో జరిగిన మొత్తం గత 24 గంటల్లో మన ముందు ఉంచుతాయి అటువంటి పత్రికలే ఇటువంటి విపరీత అర్థాలు వచ్చే విధంగా అసమర్థవంతమైన లేదా నీతివంతమైన కాని విధానాలతో ముందుకు వెళ్తాం అనేది చాలా శోచనీయం చాలా బాధాకరం ఎన్టీ రామారావు అధికారంలో ఏమైనా రావచ్చు చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారిని అధికారంలో నుంచి తొలగించేటప్పుడు పత్రికలు ఏ విధమైనటువంటి పాత్ర పోషించాయి ఏమైనా గుర్తుందా మీరు అప్పటికి చిన్నవాళ్ళ అద్భుతమైన పాత్ర వహించారు సార్ దేశం మొత్తం